ఈరోజు నేను మీకు ఫ్రెండ్స్ ఒక ప్రత్యేకమైన నమస్కారంతో ప్రారంభిస్తున్నాను. ఆత్మహత్య చేసుకోవటానికి కావాల్సినంత జీవిత కష్టాలు ఉండి కూడా ఆత్మహత్య చేసుకోకుండా, హత్య కూడా చేయకుండా జీవితాన్ని నెగ్గుకొచ్చిన సాహస ఆత్మలన్నింటికీ నమస్కరిస్తున్నాను. జీవితాన్ని గెలిచిన వారందరికీ నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడుతూ, భయంకరమైన కష్టాలు పడుతూ, సినిమా కష్టాలు పడుతూ, చనిపోయే అవకాశం ఉండి కూడా చావకుండా జీవితాన్ని పోరాడి చివరికంట జీవించి మృత్యు ఒడిలో తలవాల్చిన గొప్ప సాహసవంతమైన ఆత్మలు, వారి పేరు సాహసవంతమైన ఆత్మలు, వాళ్ళకి నేను నమస్కరిస్తూ ఈ సెషన్ ప్రారంభిస్తున్నాను. ఫ్రెండ్స్, అసలు ఆత్మహత్య ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన చర్చా వేదికలో మనం ఏమేమి చర్చించుకోబోతున్నామంటే, ఆత్మకి చావే లేదు కదా, మరి ఆత్మహత్యని ఎందుకు అంటారు? ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు, మరి ఆత్మహత్యని ఎందుకు అంటారు? ఆ పదం తెలుసుకుందాం. రెండు, అన్ని ఆత్మహత్య కిందకే వస్తాయా? అట్లయితే సతీదేవి తన తండ్రి దక్షుడు దగ్గర అవమానం పొంది ఆమె అగ్నిలో దూకింది, అది ఆత్మహత్యనా? లేకపోతే భర్త తిట్టాడని కిరసనాలు పోసుకొని తగలబెట్టుకున్నది, అది ఆత్మహత్యన? రెండు ఒకటైనప్పుడు సతీదేవి దేవతల అయింది, ఈమె తప్పు ఎలా చేసింది? వీటి గురించి మనం తెలుసుకుందాం. అంటే ఆత్మ అర్పణము, ఆత్మహత్య ఒకటేనా? ఓకే, తర్వాత మూడో పాయింట్, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఆత్మ ఏ విధంగా ఉంటుంది, మరలా దానికి జన్మ ఎప్పుడు వస్తుంది, ఫైనల్గా ఆత్మహత్య చేసుకోవాలి అనిపించినప్పుడు ఏం చెయ్యాలి? ఇది ముఖ్యమైనది. ప్రతి మనిషికి తన జీవితంలో అనిపిస్తుంది, అప్పుడు ఏం చెయ్యాలి? సో ఈ ఆత్మహత్యల బారిన మనం పడకుండా మన జీవిత గమ్యం ఎలా చేరుకోవాలి, ఇది ఈరోజు ఈ టాపిక్స్ మీద మనం చర్చించుకుందాం. సో ముందుగా మనము అసలు ఆత్మహత్యలకి కారణాలు అవన్నీ వెతికే ముందు ఒకసారి అసలు వరల్డ్లో ఏం జరుగుతుందో మనం చూద్దాం. వరల్డ్ వైడ్గా ఫ్రెండ్స్, ముఖ్యంగా భారతదేశంలో ఒక గంటకి 40 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. అంటే మీరు లెక్కేసుకోండి, ఇంకా అంటే వరల్డ్ వైడ్గా ఒక గంటకి ఇంతమంది చనిపోతుంటారు. మనం కరోనా వచ్చో లేకపోతే భయంకరమైన జబ్బులు వచ్చో సునామీలు వచ్చో చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ దీంతో పోలిస్తే. ఇది ఒక సైలెంట్ సునామీ. ఇంకొక సర్వే ప్రకారం వరల్డ్ వైడ్గా ప్రతి 3 సెకండ్లకి ఇద్దరు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఇందులో భారతదేశం 24వ స్థానంలో ఉంది. ముఖ్యంగా ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళలో పురుషులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సబ్జెక్టు ఆత్మహత్యల మీద మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో అసలు ఆత్మహత్యలు పారిన పడకుండా మనం ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, ఆత్మహత్య జరిగే సమయంలో మనల్ని రక్షించేవారు ఎవరు, ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈరోజు జీవితం విలువైంది, జీవితం అద్భుతమైంది, మీరు దీన్ని జీవించండి, ఈ నీతి వాక్యాలు నేను చెప్పను. ఎందుకంటే ఇవేవి ఆత్మహత్యల్ని ఆపలేవు. ఇంతకన్నా ఎక్కువ వాట్సాప్లో మీరు వినే ఉంటారు, నేను అవేవి చెప్పను. మీకు మీ చావు మీ ఇష్టం, మీరు అన్నా చావ ఎలానో చావచ్చు, కానీ అది జరిగితే ఏం జరుగుతుందో ఒకసారి మాత్రం చెప్తాను, అది నా డ్యూటీ. ఎందుకంటే నేను ఆత్మహత్య యొక్క అనుభూతులు వాటిల్లో ఎలా ఉంటాయని అనేక విధాలు పరిశోధనలు చేశాను. మనం ఈజీగా చెప్తాం, చావడానికి సిద్ధంగా ఉన్నాడు చెప్తాం, బాబు జీవితం విలువైందిరా నాయన బతుకురా అని చెప్తాం. వాడి ప్లేస్లో ఉంటే తెలుస్తుంది మనకి వాడికి ఎంతగా ఒక మనిషి చచ్చిపోతే బాగుండు అనుకున్నాడంటే వాడు ఎంత నలిగి ఉంటాడు, ఎంత నలిగి ఉంటాడు. ఓకే, కనుక అవన్నీ తెలుసుకోకుండా మనం అవతలడికి ఊరికి నీతి వాక్యాలు చెప్తే వాళ్ళు వినరు. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడికి మీరు నీతి వాక్యాలు చెప్తే ఎందుకు వింటాడు వాడు? దే కాంట్ యాక్సెప్ట్ యూ. ఎందుకంటే వాడి జీవితం భయంకరమైన స్థితిలో ఉంది. మీరు సింపుల్గా చెప్పేస్తే వాడు ఎలాగా ఒప్పుకుంటాడు? మీరు ఒడ్డున ఉన్నారు, వాడు నదిలో నీటిలో ఉన్నాడు, వాడి స్థాయికి వెళ్ళి చెప్పాలి. అలా చెప్పాలంటే ముందు అసలు ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ముందుగా ఐపీసీ పెనల్ కోడ్ 309 ప్రకారం ఆత్మహత్య మొట్టమొదటి నేరం, ఇందులో సందేహం లేదు. మీరు కనుక ఆత్మహత్య చేసుకొని ఎవరన్నా ఫెయిల్ అయితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, అందులో సందేహం లేదు. ఎందుకంటే 309 ప్రకారం అది శిక్ష ఇవ్వబడుతుంది. అయితే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, అంటే ఒక మనిషి బాధలో ఉండి ఆత్మహత్య చేసుకున్నప్పుడు మళ్ళీ వాడిని జైల్లో ఏచి శిక్షించడం ఎందుకు, ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఆర్టికల్ని తీసేయచ్చు, ఏదైనా జరగచ్చు, అది పక్కన పెడదాం. తర్వాత రెండు, భారతదేశంలో గంటకు 14 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, వరల్డ్ వైడ్గా 40 మంది. ఇంకా లెక్కలేసుకుంటూ వెళ్తే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇందులో 80%
టీనేజర్స్. అది బాధాకరమైన అంశం. ఆత్మహత్యల్లో 80% టీనేజర్సు, 15% మిడిల్ ఏజ్, 5% ఓల్డ్ ఏజ్. అందుకే చూడండి, మీరు ఎక్కడ మామగారు కానీ తాతగారు కానీ ఆత్మహత్య చేసుకున్నట్టు కనపడదు. మీరు చూసుకొని కావాలిస్తే, అంటే వాళ్ళు జీవితం అన్న దానిని దాటి, జీవితం అన్న కష్టాలు దాటి నలిగి 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 అక్కడ చేరుకున్నారు. ఇంకా వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏమైనా గొడవ అయితే ఒక మామగారో తాతగారో లేకపోతే ఆ వయసులో ఒక 60-50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వాళ్ళకి ఏమైనా బాధ కలిగితే మౌనంగా ఉండి వాళ్ళు ఏదో దుఃఖపడతారు. అందుకే వృద్ధాశ్రమాల్లో ఉన్న వృద్ధులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోరు. చాలా తక్కువ, 1% or 5% లోపే, అది అది 5 కూడా ఉండదు నాకు తెలిసి. అంటే ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటుంది ఎవరంటే మిడిల్ ఏజ్. మిడిల్ ఏజ్ కన్నా ఎక్కువ ఎవరు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే యంగ్ పీపుల్, యంగ్స్టర్స్. చూడండి, 70%. అంటే టీనేజ్లో ఉన్న పిల్లలు వాళ్ళు జీవితం అన్న నదిని దాటలేదు కాబట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ఊళ్ళూరుతుంటారు. అంటే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకుంటారు, హట్ అవుతారు వాళ్ళు. అందుకని మనం ఎక్కువ టీనేజ్ పిల్లల మీద దృష్టి పెట్టాలి. మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన పిల్లల మనసులో ఏముందో తల్లిదండ్రులు చదవాలి. మనం తిండి పెడుతున్నాము, పుస్తకాలు కొని పెడుతున్నాము, ఫీజులు కడుతున్నాము, బైక్ కొని పెడుతున్నాము, ఇది కాదు చూడాల్సింది. వాళ్ళ హృదయంలో ఏముంది, హృదయంలోకి తొంగి చూడాలి. ప్రతి తల్లిదండ్రులు పిల్లల హృదయాల్లో తొంగి చూడాలి. అందుకని సూసైడ్ మీద మీరు పిల్లల మీద ఎప్పుడు ఒక దృష్టి వేసి ఉంచాలి. మీ పిల్లలు డల్గా కనిపిస్తే ఏం నానా ఏమైందిరా అనాలి. అసలు ఏం జరిగింది, నీకు నీ బాయ్ ఫ్రెండ్తో ఏమైనా గొడవ అయిందా, నీ గర్ల్ ఫ్రెండ్తో ఏమైనా గొడవ అయిందా, నో వరీ నేనున్నాను కదా నాకు చెప్పు, బోల్డ్ అంత కాలం ఉంది ఇక్కడ అని అలాగా వాళ్ళతో కలిసిపోవాలి. అంటే మీరు వాళ్ళ లోపలికి వెళ్ళాలి. వాళ్ళని అంతేగాని ధైర్యంగా అని నీతి వాక్యాలు చెప్పి జీవితం విలువైనది అని ఎవరు వినరు. అందుకని నేను ఈరోజు మీకు నీతి వాక్యాలు చెప్పడానికి రాలేదు. అసలు నీతి వాక్యాలు నేను చెప్పను, ఎందుకంటే ఎవరు వినరు కాబట్టి. ఓకే, వాట్సాప్ లాటిల్లో వస్తున్నాయి కదా, అవి చూసుకోండి. మరి అసలు ఏం చెప్పడానికి వచ్చానంటే, సృష్టిలో ప్రతి మనిషి తమ జీవితంలో, ఫ్రాయిడ్ చెప్పాడు, మానసిక శాస్త్రవేత్త ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం మీకు చెప్తున్నా, ప్రతి మనిషి తన జీవితంలో 4 సార్లు ఆత్మ చేసుకుందాం అనుకుంటాడు. 4 times, మై డియర్ ఫ్రెండ్స్ లిజన్ కేర్ఫుల్లీ. నేను అలాంటి పని ఏం చేయలేదండి అనుకునేరు. మీరు మీ జీవితంలో కనీసం 4 సార్లు అనుకుంటారు. అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, అది వేరే విషయం. కనీసం అనుకుంటా చీ అదో జీవితం చస్తే బాగుండి, ఎందుకు జీవితం బతకడం అవసరమా అని 4 సార్లు అన్న అనుకుంటారు. కొంతమంది 40 సార్లు అనుకుంటారు, కొంతమంది 400 సార్లు అనుకుంటారు, అది వేరే విషయం. అంటే కనీసం 4 సార్లు అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు అది కార్యరూపం దాల్చినప్పుడు అది ఆత్మహత్య అవుతుంది. ఓకే, ముందుగా ఈ పదం వాడక తప్పట్లేదు. ఆత్మహత్య అన్నది మనం సూసైడ్ అన్నది అది నేషనల్ వార్డ్ అయిపోయింది కాబట్టి దాన్ని వాడాల్సి వస్తుంది. అసలు ఆత్మకి చావు లేదు కదా, మరి ఆత్మహత్య ఎలా అయిందండి అని ఒకడు అడిగాడు నన్ను. నేను ఏం చెప్పానంటే, బాగా నిజమే కదా, ఆత్మకి చావు లేదు, చావు లేనప్పుడు దాన్ని హత్య ఎలా చేస్తాం అంటే, మై డియర్ ఫ్రెండ్స్ అసలైన కిటికీ ఇక్కడే ఉంది. ఆత్మ యొక్క ప్రణాళికను హత్య చేశారు మీరు. ఇక్కడ మరి మీరెవరు అంటే రెండుగా విడిపోండి మీరు. ఒకటి భూమి మీద ఉన్న జీవాత్మ, రెండు పైనున్న ఆత్మ. పైనున్న ఆత్మ ఏం చేస్తుందంటే, భూమి మీదకి ఒక తన కిందకి రాకుండా తనలో నుంచి ఒక స్పెక్ రిలీజ్ చేసి జీవాత్మగా పంపిస్తుంది. మరి జీవాత్మగా పంపాలంటే శరీరం కావాలి కదా, అందుకని ఒక శరీరాన్ని ప్రకృతి తయారు చేసి ఇస్తుంది. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ శరీరము మనది కాదు, ప్రకృతిది, పరమాత్ముడిది. ఈ వాహకం పరమాత్ముడిది. సో ఫ్రెండ్స్, ఈ శరీరం మంద కానప్పుడు మనం ఏ విధంగా దీన్ని లాస్ చేయాలి? మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండి తీసుకెళ్ళి దాన్ని బాగా, మీ ఫ్రెండ్ బండి ఇచ్చాడు, దాన్ని బాగా సొట్టలు పెట్టి నలగొట్టి మీరు తిరిగి ఇచ్చారనుకోండి, మీ ఫ్రెండ్ రెండోసారి బండి ఇస్తాడా చెప్పండి? పైగా బండబుద్ధులు తిడతారు మిమ్మల్ని. అలాగా ఈ వాహకాన్ని పరమాత్ముడు మనకిచ్చాడు. ఒక పాట కూడా ఉంది చూడండి, దేవుడే ఇచ్చాడు ఇల్లు ఒకటి అని అంతులేని కథలో రజనీకాంత్ పాడతాడు. ఇది దేవుడు ఇచ్చిన ఇల్లు, ఇది మన సొంతది కాదు. ఆత్మైన మనము భూమి మీదకి వెళ్ళి కొంతకాలం జీవించాలి అని పైన అడుగుతుంది. అడిగినప్పుడు లైన్లో నుంచే పెడతారు. 500,000 ఆత్మలు లైన్లో నుంచి ఉంటే కానీ శరీరం దొరకదు. ఆ శరీరం ఇచ్చినప్పుడు ఆ శరీరం తీసుకొని రావడానికి శరీరం కింద తయారవుతుంది. తల్లిదండ్రులు అలా ఏదో అంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది అక్కడ, అదంతా లెక్కలు రాసేసి నువ్వు పలానా గర్భంలో జన్మించని పంపిస్తారు. 3వ నెల 6వ నెలలో పంపిస్తారు. అప్పుడు మనం వచ్చి ఆ తల్లి గర్భంలో ఎంటర్ అవుతాం. ఆ తర్వాత కళ్ళు తెరిచి 9 నెలలు గడిచాక బిడ్డగా భూమి వచ్చాక నేను అంటాం, ఇది నాది అంటాం. నువ్వు ఎన్న అనుకున్నా నీ టైం రాగానే
కాలమృత్యు అంటే ఎంతకాలం జీవించిన తర్వాత బాడీ వదిలేయాలి అని ఉంటుంది కదా, ఏ జబ్బు వల్ల యాక్సిడెంట్స్ వల్ల నువ్వు మనం శరీరం విడిచిపెడతాం, అప్పుడు వచ్చిన మృత్యుని తీసుకొని మనం శరీరం విడిచిపెడతాం. అంటే ఎలా వచ్చామో అలా ఇచ్చేయాలి దాన్ని. అలా కాకుండా మధ్యలో వచ్చారనుకోండి, దీని ప్రణాళిక ఉంది కదా, ఆత్మ యొక్క ప్రణాళిక మేము భూమి మీదకి వెళ్ళి పలానా జీవితం పలానా జీవితం పలానా జీవితం అని పెద్ద నెట్వర్క్ రాసుకుంటుంది కదా, అది మనం ఈ జీవాత్మ అంటే కింద ఉన్న జీవాత్మ అంటే మనం ఏం చేస్తామంటే ఏ ఎమోషన్లోనో అయిపోయి ఏ బాధలోనో అయిపోయి ఏ టెన్షన్లోనో అయిపోయి ఏ కోపంలోనో దాన్ని హత్య చేస్తాం అంటే శరీరాన్ని చంపేస్తాం. అంటే ఆత్మ యొక్క ప్రణాళికను హత్య చేసాం మనం, అందుకని దీన్ని ఆత్మహత్య అంటారు. అసలు అర్థం అది. అంతేగాని ఆత్మను ఎవరు చంపలేడు. ఎవరాత్మ? మీ ఆత్మే. మీ ఆత్మ యొక్క ప్రణాళికను చంపారు. ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక డైరెక్టరు టీవీ సీరియల్ చేస్తున్నాడు. టీవీ సీరియల్ చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ సీరియల్లో మధ్యలో హీరోయిన్ జంప్ అయిపోయింది. ఏం చేస్తాడు డైరెక్టర్ చెప్పండి? పాపం ఆ డైరెక్టర్ మళ్ళా హీరోయిన్ ఎత్తుక్కొని ఆ కథ అంతా రాచుకొని మార్చుకొని నానా పాటలు పడాలా. ఎన్ని ఎన్ని క్యారెక్టర్లు మార్చాలో కదా, ఎన్ని ఎన్నో క్యారెక్టర్లు మార్చాలా. ఒక డైరెక్టర్ హీరోయిన్ కనుక వెళ్ళిపోతే ఎన్నో క్యారెక్టర్లు మార్చాలా. మామూలుగా ఇప్పుడు చూసే సీరియల్స్లో అయితే రెండో రోజు నుంచి ఇంకో హీరోయిన్ పెట్టేసి ఏమే అవ్వనుకోండి అంటారు. మనం పిచ్చి మోహాలం చూసేస్తుంటాం అలాగా. కానీ మూవీస్లో అలా అవ్వదు. ఒక సినిమా తీసేటప్పుడు ఒక హీరోయిన్నో ఎవరినో పెట్టినప్పుడు అది మధ్యలో ఆమె అలిగి వెళ్ళిపోయింది అనుకోండి, ఎన్ని పాటలు ఆ డైరెక్టర్కి, మళ్ళీ కథ అంతా మార్చుకురావాలి, మళ్ళీ ఆమె సీన్లు ఏమేమి ఉన్నాయి మళ్ళీ షూట్ చేయాలి, గందరగోళం అయిపోతుంది. రెండోసారి ఆమెకి మళ్ళీ చాయిస్ ఇస్తారా మీరు చెప్పండి? ఇంకా జీవితంలో ఆ డైరెక్టర్ ఆమె చాయిస్ ఇవ్వడు, అబ్బా పోయినసారి ఇచ్చింది జాలేమ్మ అంటాడు అలాగనమాట. కనుక ఫ్రెండ్స్, మనకి ఏ హక్కు లేదు అన్నది చెప్పడానికి నేను ఇదంతా చెప్తున్నా. భూమి మీద ఎవరికి ఏ హక్కు లేదు శరీరం మీద, ఎందుకంటే ఈ దేహము దేవాలయము, ఇది మనది కాదు, ఆ ఈశ్వరుడిది. ఈశ్వరుడు జీవించడానికి కొంతకాలం ఇచ్చాడు, దానికి మన కర్మణాల అనుబంధంగా అనారోగ్యాలు సంతోషాలు సుఖాలు మనుషుల్ని ఇచ్చాడు, వాటిల్లో డీల్ చేసుకుని మనం ఫైన్ మార్నింగ్ ఆయన దానికి ఇచ్చేసి వచ్చేయాలి. అంటే మన ఎమోషన్స్ అన్నీ మనం పర్ఫెక్ట్ చేసుకుంటే మనం ఆత్మహత్య దానిలో నుంచి బయటకు వస్తాము. ఇది మొదటి పాయింట్. లాస్ట్లో అసలు ముందు సూసైడ్స్ అంటే ఎన్ని రకాలు అవన్నీ ఒకసారి చెప్పుకుందాం. సూసైడ్స్ నుంచి ఎలా బయటికి రావాలో లాస్ట్లో చెప్పుకుందాం. ముందు అసలు సూసైడ్స్ గురించి పరిచయం చేసుకుందాం. ఎన్ని రకాలు ఉన్నాయి, మళ్ళీ అందులో రకాలు ఉన్నాయండి. ఒక సూసైడ్ 135 మంది మీద పడుతుందని సర్వే ఫలితాలు చెప్తున్నాయి. అంటే ఒక ఆత్మహత్య చేసుకుంటే ఈ ఆత్మ యొక్క హత్య అంటే ఈ వీడు చచ్చాడు కదా, వీడికి 135 మంది మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. అంటే పైన ఉన్న పరమాత్ముడు 135 మందికి మీద కథలు మార్చాల్సి వస్తుంది. అది సంగతి. అందుకని తిక్కరేగిపోద్ది ఎవడైతే ఆత్మ చేసుకున్నాడో వాడి నెట్వర్క్లో ఉన్న మాస్టర్స్కి, అంటే పరమాత్ముడికి అనుకోండి, చాలా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇంకొక రహస్యం చెప్తా మీకు. సృష్టికర్తకు తెలియని రహస్యం అంటూ లేదు కదా, అవునా కదా. సమస్త శాస్త్రాలు ఆత్మహత్యను మహాపాపం అని వర్ణించాయి. ఓకే, ఎందుకు వర్ణించినా చెప్తాను చూడండి. మనం ఎప్పుడు జన్మిస్తాము ఎప్పుడు మరణిస్తాం అనేది లెక్క ఉంటుంది ఆ విధాత దగ్గర. కానీ ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటామన్నది విధాత దగ్గర లెక్క ఉండదు. అది విచిత్రం. అంటే ఆయనకు కూడా తెలియదు నువ్వు ఆత్మ చేసుకుంటావు అని, ఎందుకంటే నీకే తెలియదు కాబట్టి. ఎవడన్నా ముందే అనుకుంటారేంటి, ఆ టైం వచ్చినప్పుడు అలా చేస్తారు. కనుక ఈ ఎఫెక్టు 135 మంది మీద పడుతుందని ఒక సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మహత్య అన్నది మనకి మహాపాపమే కాదు, మహాబాధ్యతారాహిత్యం కూడా. సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం. దీని అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్10 ఆత్మహత్య నివారణ దినోత్సవం కింద కూడా జరుపుకుంటున్నారు. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే కింద చేసుకుంటున్నారు. సో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మహత్యల్లో ఎక్కువ పాల్గొంటున్నారు. ఇప్పుడు మళ్ళీ బాగా విపరీతంగా పెరిగిపోయినాయి, దానికి కారణాలు సర్వేలో అందట్లేదు. సో వీటన్నిటికీ ఆన్సరు సూసైడ్స్ ఎలా నివారించాలి, మనకు కలిగినప్పుడు ఎలా మార్చాలి అనేది మనం ముందుకెళ్దాం. ముందుగా అసలు సూసైడ్స్లో రకాలు చూద్దాం. ముందుగా ఒక స్పిరిచువల్ సైన్స్ కాకుండా మానసిక శాస్త్రం అని చెప్పేదాని ప్రకారం వెళ్దాం. ఈగోయిస్టిక్ సూసైడ్ అంటారు. సూసైడ్స్లో 4 రకాలు ఉంటాయి. 1, ఈగోయిస్టిక్ సూసైడ్. అంటే ముందు రకాలు తెలుసుకున్నాం అనుకోండి, మనం ఎందులోకి వెళ్తున్నామో తెలిసిపోద్ది. 4 హోల్స్ ఉన్నాయి అక్కడ, 4 బోన్లు ఉన్నాయి. బోన్లు అనకూడదు, వాటిని ఏమంటారంటే ఎలకలకు పెడతారు కదా, ర్యాట్లకు పెడతారు, వాటిని ఏమంటారు ఎర్రలు, సమ్ ట్రాప్స్, 4 ట్రాప్స్ అనమాట. ఈ ముందు ట్రాప్లు తెలిస్తే మనం జాగ్రత్తగా ఉండొచ్చు. అందుకని ఆ ట్రాప్స్ చెప్తాను. మీరు అనుకోవచ్చు లేలే నేను అలాంటిది ఎప్పుడు చేయను అనుకున్నారు. ఖచ్చితంగా చేస్తారు. ప్రతి మనిషి తన జీవితంలో 4 సార్లు కన్నా ఎక్కువే చేస్తాడని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
కనుక మీరు ఈ బిల్డప్లే ఇవ్వకండి, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీ జీవితంలోకి ఇది వస్తుంది, వచ్చి కూడా ఉండి ఉంటుంది ఈ పాటికి. సరే, ముందుగా నాలుగు రకాలు. ఒకటి ఈగోయిస్టిక్ సూసైడ్, రెండు ఆల్ట్రూస్టిక్ సూసైడ్, ఓకే, మూడు వినోమిక్ సూసైడ్, నాలుగు పాటలిక్టిక్స్టిక్ సూసైడ్. వీటిని మనం తెలుగులో చెప్పుకుందాం. మొదటిది ఈగోయిస్టిక్ సూసైడ్, అవమాన భారంతో ఆత్మహత్య. ఓకే, రైతులు చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు, మనం చూస్తున్నాం రైతులు ఆత్మహత్యనే వేస్తుంటారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళకు అవమానం అన్నమాట. అంటే ఆ పంట చేతికి రాదు, పంట వస్తుందని డబ్బులు అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి పంట వేస్తారు, అది చేతికి రాదు, వాళ్ళు వచ్చి ఇంటి మీదకి వచ్చి గొడవ పెడతారు. ఇంటి మీద వాళ్ళు ఏం ఊరుకోరు, అప్పులు ఇచ్చిన వాళ్ళు అలగలేండి రేపు ఇద్దరులేండి అంటారేంటి, ఇంటి పచ్చి పచ్చిగా మాట్లాడతారు, చాలా అసహ్యంగా మాట్లాడతారు. అప్పు ఇచ్చినవాడు మాలకి మాట్లాడతాడు, వాడు ఎందుకు మాట్లాడాడు అంటే వాడి నెత్తి మీద ఇంకోటి ఏదో ఉంటుంది. సరే, ఆ అవమానాన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ తొంగి తొంగి చూస్తారు, వీళ్ళు భరించలేరు. అందుకని ఈగోయిస్టిక్ సూసైడ్ అంటారు దాన్ని. ఈగోయిస్టిక్ సూసైడ్ని దాటాలంటే ముందు ఈగోని మెయింటైన్ చేయకుండా ఉండం పోయా. ఎక్కడుంది మానం, ఎక్కడుంది అవమానం? ముందు మనం మానాన్ని పెంచుకుంటూ వచ్చేసాం. మానం అంటే మన గౌరవాన్ని పెంచుకున్నాం. మనకున్న పెద్ద దరిద్రం అంటే, ముఖ్యంగా తెలుగు వాళ్ళకున్న మహా పెద్ద దరిద్రం ఏంటంటే, మన పెద్దలు పెట్టిన పెద్ద పెద్ద సమస్య ఏంటంటే, పేరు ప్రఖ్యాతులు తిప్పారు మేసాలు, అక్కడ లేకపోయినా తిప్పారు. మన పేరు 10 తరాల వరకు చెప్పుకోవాలి, 7 తరాల పేరు చూడాలి, అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలి. ఏదో బిల్డప్లు, ఎవడికొంద పేరేడ చెప్పండి, ఎవ్వడికి లేదు. సీతమ్మనే మాటలు అన్నారు మనల్ని అనరా చెప్పండి. కనుక అప్పులు చేసి ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తారు? అప్పులు చేసి మరి చేస్తారు చూడండి, ఎందుకంటే ఈగోయిస్టిక్, అది సొసైటీకి దారితీస్తుంది. అంటే మనం ఎంతగా పెంచుకొని మన పేకమేడని నిర్మించుకుంటూ వెళ్తున్నామో అదంతా ఈగో పేకమేడ. ఒక వన్ ఫైండ్ మనకి కూలిపోతుంది, అసలు నిర్మించుకోకుండా ఉంటే పోయే కదా. అందుకని ఈరోజు నుంచి ఈగోకు పోకండి, పారిపోవలసి వస్తే పారిపోండి, తగ్గిపోవలసి వస్తే తగ్గండి, ఓడిపోవలసి వస్తే ఓడిపోండి. సో వాట్ అనుకోండి, ఈగోయిస్టిక్ సూసైడ్లో మీరు చాలా చూసి ఉంటారు. నాకు తెలిసి పెద్దవాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నవన్నీ కూడా ఈగోయిస్టిక్ సూసైడ్సే. పిల్లలు ఆత్మహత్యలు ఈ కేటగిరీలోకి రావు ఎక్కువ. పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు అంటే మిడిల్ క్లాస్, మిడిల్ ఏజ్ వాళ్ళు, ప్రౌడులు అనమాట. తన అవమానం పొందిందని, తన ఈగో హట్ అయింది కదా, ఈగో హట్ అయిందని చెప్పేసి ఈగోయిస్టిక్ సూసైడ్లో ఆత్మహత్య చేసుకుంటారు. దీనిలో మహాభారతం క్యారెక్టర్లు అయితే దుర్యోధనుడు కూడా ఒకసారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అర్జునుడు, దుర్యోధనుడు ఎవడో ఒకడిని గొడవకి వెళ్తాడు, యుద్ధానికి వెళ్తాడు. యుద్ధంకి వెళ్తే అతను ఒక దేవ జాతికి సంబంధించినవాడు, ఇతను బంధిస్తాడు. బంధిస్తే ధర్మరాజు అర్జునుడిని పంపిస్తాడు. అర్జునుడు వెళ్ళి అతను విడిపించి తీసుకొచ్చి ధర్మరాజు దగ్గర పడేస్తాడు. ధర్మరాజు అంటాడు, ఎందుకురా నీకు ఇగో, వాళ్ళ జోలు ఎందుకు వెళ్తావు, వాళ్ళు దేవతలు కదా, వాళ్ళు వెళ్ళి వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటావు, ఆ గంధర్వుడు అనమాట, ఆ గంధర్వులతో ఎందుకు పెట్టుకుంటావు నువ్వు అని చెప్పేసి వాడికి, అంటే తమ్ముడు కదా, కొంచెం మంచి చెప్పి ఆ భోజనం పెట్టేసి ఇంటికి వెళ్ళిపో నువ్వు జాగ్రత్తగానే పంపిస్తాడు. వచ్చేస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు, వచ్చి ఇక అవమాన భారం అయిపోతుంది. స్వాభిమానం అనమాట, ఎందుకు కొరగానేది ఈ స్వాభిమానం. దుర్యోధను జీవితం మొత్తం నాశనమైంది ఈ స్వాభిమానం వల్లే. అప్పుడు నాకు వద్దు ఈ జీవితం వద్దు, నేను అంటే ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు, వాడి చేతులు ఓడిపోయినందుకు కాదు, అర్జునుడు కాపాడాడని, తోటికోడలు నవ్విందని, అత్తగారు కొట్టిందని ఏడుపు కాదు, తోటికోడలు నవ్విందని. అది ఈగోయిస్టిక్, యదవ ఈగోయిస్టిక్. ఎందుకది, ఎవడో కావాలి, మనం చత్తే మన వీధిలో వాళ్ళకే తెలియదు, ఎందుక ఈగోయిస్టిక్. ఇవన్నీ ఎందుకు, మీ తాతగారి పేరు చెప్పండి అంటే ముందే వెనక చూస్తారు, మీ ముత్తాత పేరు చెప్పండి చూద్దాం, పోనీ మీ ముత్తాత తాతగారి పేరు చెప్పండి చూద్దాం, ఇటు 7 తరాలు అటు 7 తరాలు మేసాలు తిప్పిన తాతకి పేరే మనకు గుర్తులేదు మన వంశంలో. ఇంకేంటి ఈగోయిస్టిక్ మై డియర్ ఫ్రెండ్స్, మొత్తం సర్వనాశనం చేసుకుంటున్నాం జీవితాన్ని. ఈగోలకు పోకండి, ఈగోని అవతల పారేయండి. సో ఈ ఈగోయిస్టిక్ మీకు సూసైడ్కి దారితీస్తుంది, ఇదే బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఈగోలకు పోవద్దు, భార్యాభర్తలు ఈగోలకు పోవద్దు. ఎక్కువ మంది భార్యాభర్తలు గొడవలు ఆత్మహత్యలు జరిగేది ఇక్కడే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను నెల్లూరు జిల్లా కావలి దగ్గర ఒక ఊరు ఉంది, ఆ గ్రామం, అక్కడికి క్లాస్కి వెళ్తే వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లారు. ఆ ఇంట్లో ఏం జరిగిందంటే, ఒక స్త్రీ ఏం చేసిందంటే తన భర్తతో గొడవపడింది. గొడవపడినప్పుడు నువ్వు ఇలా చేశానంటే నేను చస్తానంది, చస్తే చావు అన్నాడు. ఈమెకి ఈగో పోయింది, ఈగోయిస్టిక్ సూసైడ్ అంటారు దీన్ని, ఈగో వచ్చింది. వెంటనే ఏం చేసిందంటే బయట ఆడుకుంటున్న పిల్లల్ని పిలిచింది, అరే చిన్న రారా అంది, వాడు వచ్చాడు. వాడు రాగానే పాపం అమ్మ ఆదివారం ఈ అప్పిచ్చిల్లో చేసి ఉంటుందని వాడు పరిగెట్టుకొచ్చాడు, అమ్మ పిలిచింది అని ఎగురుకుంటా. అంత ఎక్కర్సిన డబ్బా తీసి ఆడి మీద పోసింది, ఆమె పోసుకుంది, అగ్గి పలిగేసింది, బాగుమన్నారు.
ఇవి పెద్దదిగా పెద్దాము కదా 30% కాలిపోయింది, ఆ పిల్లోడు 80% కాలిపోయాడు. 80% వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో వేశారు. ఆ పిల్లోడిని అంటుకోవడానికి వీల్లేదు, జాలీలు వేశారు. జాలీ తెలుసు కదా మీకు, అది అంటుకోకూడదు, గ్రిల్లో పెడతారన్నట్టు లోపల. వాడిని పట్టుకుంటే మాంసం ఊడొచ్చేస్తుంది. వాడు అమ్మ ఎత్తుకో అమ్మ ఎత్తుకుని ఏడుస్తున్నాడు పిల్లోడు. ఇది రియల్. నేను ఏ మహాభారతంలో కూడా చెప్పట్లా, మీ ఇంటి పక్కన జరుగుతున్నాయి ఇలాంటివన్నీ. ఆ తల్లి ఏమో తల కొట్టుకుని ఏడుస్తుంది, నేనే నా బిడ్డను చంపుకున్నానని. పిల్లోడు కొన్ని 7 రోజులు 8 రోజులు ఉండి చనిపోయాడు. ఈ తల్లి బతికింది, ఒళ్ళంతా కాలిపోయి ఉంది. ఆమె కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెళ్ళి ఆమె చెప్పింది ఆమె స్టోరీ. ఎందుకు నువ్వు అలా చేసావంటే, ఏమోనండి ఆ టైంలో నాకు ఏదో దయ్యం పట్టిందని అంది. దయ్యమా పట్టింది నీకు? దయ్యం కాదు, నీ దయ్యం పేరు ఈగో స్టిక్. మళ్ళీ లేనిపోయిన వాటి మీద ఎందుకు తోస్తారు? ఎవడో చేతబడి చేశాడని, ఎవడో నెగిటివ్ సోల్ వచ్చిందని. ఈ కథలన్నీ మన తప్పేదాన్ని కప్పించుకోవడానికి. మొగుడు అన్నాడు, భర్త అన్నాడు, నువ్వు చస్తే సావు అన్నాడు. అండ్ ఎందుకు నేను ఎందుకు చావాలా? నిన్ను చంపుతాను బిడ్డా అనాలా? ఎందుకు చావాలా? చావడానికే భూమి మీదకి వచ్చింది, చావడానికే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది అని గల్లా పట్టుకోవాలా, చొక్కా పట్టుకోవాలా? సరే మీరు కూడా చావండి, అది మీ ఇష్టం, నేను మిమ్మల్ని ఆపను. బిడ్డను ఎందుకు చంపాలి? చూసారా ఎంత ఈగోనో చూసారా ఫ్రెండ్స్? అంత తల్లి బిడ్డను ఎందుకు చంపింది? ఒకసారి ఆలోచించండి. నేను తల్లిని కూడా నిందించట్లా. ఇక్కడ రాత్రి అంతా ఒళ్ళో పెట్టుకొని వాడికి జ్వరం వస్తే రాత్రి అంతా నిద్ర మాలుకుంటుంది తల్లి. అసలు తండ్రి కూడా పనికిరాడు తల్లి దగ్గర. అలాంటి తల్లి తన బిడ్డని ఎలా కాల్చేసింది? దుర్మార్గం తల్లి అని మీరు అనొచ్చు, కానీ నేను అన్నా ఎందుకంటే ఆ తల్లి ఎంత బ్లాస్ట్ అయిందో కదా. ఆ ఈగోయిస్టిక్ సిచ్యువేషన్, ఒక్క సెకండ్ అది. ఈ అన్ని రకాల 4 రకాల ఆత్మహత్యల్లో ఒకే ఒక్క ఆన్సర్, ఒకే ఒక్కటి మిమ్మల్ని కాపాడింది మై డే ఫ్రెండ్స్. ఇంకేం లేదు. ఎప్పుడన్నా సరే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు ఒకే ఒక పని చేయండి. ఏం చేయాలంటే ఒకరోజు ఆగండి అంతే. హత్య చేయాలన్నా ఆత్మహత్య చేసుకోవాలన్నా మీరు ఏమి చేయొద్దు, ఒక్కరోజు ఆగండి. ఓన్లీ 1 డే. ఇంకా మీరు తర్వాత చావమన్నా చావరు, చంపమన్నా చంపరు. నిషేక్ వాళ్ళ నాన్నగారు చెప్తారు, నానా ఒక్క మాట ఇవ్వు నాకు అంటాడు. అలాగే నాన్నగారు అంటాడు ఏంటంటే, నువ్వు ఏదన్నా చేయాలనుకో తీవ్రమైన పని, ఒకరోజు వాయిదా వేసుకో అంటాడు. అంతే ఇంకేం లేదు. ఒక పాట ఉంది నాకు చాలా ఇష్టమైన పాట, ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. కాలం నేస్తాం మై డిఫరెన్స్, ఇంకెవడు నేస్తాం కాదు మీకు. ఇంకెవడు పనికిరాడు, మిమ్మల్ని ఆపేవాడు లేడు. నేను చస్తానని మీరు నిర్ణయించుకున్నప్పుడు మిమ్మల్ని ఆపేవాడు భూమి మీద లేడు. గురువు ఆపలేడు, తల్లి ఆపలేదు, తండ్రి ఆపలేడు, కొడుకు ఆపలేడు, అమ్మ ఆపలేదు, ఎవడు ఆపలేడు మిమ్మల్ని. ఒక్కడ ఆపగలడు ఎవడో తెలుసా? కాలం. కాలం నీ నేస్తం ముస్తఫా. అందుకే కాలభైరవుడిని ప్రార్థించండి ఎప్పుడు. ఓ కాలభైరవా, నా కాలాన్ని ఇవ్వయ్యా. అంతే, ఒక్కరోజు తర్వాత మీకు రాదు. దానికి కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. విపరీతమైన ఎమోషన్ అయినప్పుడు, సస్తే బాగుండు అనిపించినప్పుడు మన పీనల్ గ్లాండ్లో ఒక డార్క్ రేడియం లిక్విడ్ ఫామ్ అవుతుంది. అది మిమ్మల్ని భయంకరమైన ఉత్కేరణానికి క్రియేట్ చేస్తుంది, ఒక భయంకరమైన ఫోర్స్ని క్రియేట్ చేసేస్తుంది. ఆ ఫోర్స్లో ఒకటి మీరన్న చేస్తారు, లేదా అవతలన్నా చెబుతారు. చూసారా? కనుక దానిని కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి. ఓకే చద్దాం, ఇప్పుడు ఏం తొందరలేదు, రేపు నాకు ఇష్టమైన అని తిని రేపు చేస్తానని ఫిక్స్ అయిపోండి. అప్పుడు మీ ఈగోస్టిక్ రియలిస్టిక్ వచ్చేస్తుంది, రియలైజేషన్లోకి వచ్చేస్తుంది, మొత్తం మారిపోద్ది మై ఫ్రెండ్స్. కాలం ఒక్కటే అద్భుతమైంది, ఇంకేం లేదు సృష్టిలో అద్భుతమైంది. మీకు స్వంతనిచ్చేది కాలం. అందుకే అన్నమయ్య ఒక గొప్ప మాట అంటాడు, నాకు అది ఎంత ఇష్టం అంటే, పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ అన్న కీర్తనలో ఏమంటాడు తెలుసా, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా అంటాడు శ్రీవారిని. గారవించి అంటే గారాభం చేసి, దప్పి తీర్చు, దప్పికి తీర్చి అంటే మన బాధలు బాధలు ఎన్ని ఉన్నా కానీ మన స్వాంతం చేర్చే, ఆ దప్పికి తీర్చే కాలమేఘమా. కాలమేఘం శ్రీవారు అంటాడు. అంటే మీకు ఏ సమస్య వచ్చినా సరే శ్రీవారికి ఇచ్చేవయ్యా, రేపు చూసుకుందాం అంటాడు. సో ఫ్రెండ్స్, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సో మొట్టమొదటి పాయింట్, ఈగోయిస్టిక్ సూసైడ్స్ అంటే ఈగోని మెయింటైన్ చేయకండి. మొదటి పాయింట్, ముందు నుంచే ఈగోని లేపేయండి, లేకపోతే ఈగో పెరిగి 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 దబ్బమని పడిపోద్ది. అదర్వైజ్ హత్య, అదర్వైజ్ ఆత్మహత్య, రెండిట్లో ఖచ్చితంగా జరుగుద్ది. ఈగోయిస్టిక్లో మీరు చంపకపోవచ్చు, చంపుతారు, చంపకపోవచ్చు చేస్తారు, చావకపోవచ్చు చంపుతారు, లేదా అట్లీస్ట్ గొడవని ఆడతారు. అది కూడా తలనొప్పే కదా. నేను ఎన్నో జైళ్ళలో క్లాసెస్ చెప్పాను, అక్కడ ఉన్న ఖైదీలందరినీ ఇంటర్వ్యూ చేశాను, ఇదే ఆన్సర్స్.
ఏంటోనండి అది అలా అయిపోయింది ఆ శకనం, ఎవడో నా మీద చేతపడి చేశాడండి, ఎవడో నా మైండ్ని అలా తిప్పేశాడని అంటారు. కాదు, నీవు పెంచుకున్న ఈగోస్టిక్ అదంతా, అందుకు దానిని మీరు నరికేయండి. ఆన్ ద జీరో నేను ఒక పుల్లంగాడిని, నేను ఒక గొట్టంగాడిని, ఫిక్స్ అయిపోండి. ఏంటట పెద్ద పోటుగత్తె, ఏంటి పెద్ద పోటుగాళ్ళం చెప్పండి. సిరిడి సాయి ఒకరోజు కూర్చున్నాడు, కూర్చుంటే ఒక పెద్ద కోటీశ్వరాలు వెండి పళ్ళెంలో స్వీట్లు పట్టుకొని వచ్చింది, బాబా ముందు పెట్టింది. ఆయన సటకా పక్కన ఉంటుంది ఎప్పుడు, తినంటే దాంతో కొట్టేవాడు అనమాట. అన్నం వెండి పళ్ళెంతో మరి బాబా తీసుకోడా, వెండి పళ్ళెం అంటే ఎంత కాస్ట్లీది, పెట్టింది. బాబా ఆమెను పట్టించుకోకుండా బయటికి చూస్తున్నాడు. అప్పుడు ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు, కుష్టి వ్యాధిగ్రస్తుడు రాగానే అందరూ పక్క జరిగారు, ముక్కులా పెట్టుకుని అసహ్యంగా పెట్టుకున్నారు. వాడిని చూసి పాపం వాడు బాధపడ్డాడు. అంటే వాడి దగ్గర ఏముందంటే వాడు బాబాకి ఇద్దామని కోవా ప్యాకెట్ తెచ్చాడు. ఆ రోజు బాబాకి ప్రసాదం ఇద్దామని బాబా బతికున్న రోజుల్లో ఆయనకి ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ ప్రసాదం పట్టుకుని వెళ్తే అందరూ మొహం మార్చుకుని, ఈ కోటేశ్వరాలు ముక్కుకి కొట్టడం పెట్టుకుంది, ఎందుకంటే మనం కొంగుంది ఎందుకంటే ముక్కు పెట్టుకోవడానికి కదా, వాసన రాగానే పెట్టుకోగానే వెంటనే ఆడు బాధ కలిగి వెనక్కి వెళ్ళిపోతుందంటే బాబా వాడిని పిలిచాడు. రే దా అన్నాడు, నా ప్రసాదం ఇవ్వా వెళ్ళిపోతున్నావు ఏంటి అన్నాడు. ఆ రోజు ఇన్ని వందల మంది ప్రసాదం కాదని వెండి పళ్ళెలు, బంగారు పళ్ళెలు, ఇత్తడి పళ్ళెలు, ఈ ప్రసాదాలు, రకరకాల స్వీట్స్ అన్నీ వదిలేసి వాడి ప్రసాదం తీసుకున్నాడు. వాడికి అదృష్టం వరించింది. వాడు వచ్చాడు, రాగానే బాబా ఇవరా అన్నాడు. వాడు పొట్లం ప్యాకెట్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కవర్, అది ఇచ్చాడు. ఓపెన్ చేసి అన్నాడు. వాడు దాన్ని చించి బాబా చేతిలో పెట్టాడు. కుష్టి వ్యాధి వేళ్ళు ఉండవు కదా, వేళ్ళన్నీ ఇరిగిపోయి ఉంటే చీమ ఉంటుంది కదా, ఆ చేత్తోనే పెట్టాడు. పెట్టగానే బాబా చేతిలో పెట్టుకొని దాన్ని మొక్క తీసుకొని అని తిట్టన్నాడు. పక్కన ఉన్నామే ఆశ్చర్యం చూస్తుంది. ఇప్పుడు మనం కరోనా వైరస్ వచ్చినట్టు అంటుకుంటామా, అలాగనమాట. అప్పట్లో కుష్టి వ్యాధి అంత పెద్ద వైరస్, దాన్ని ఆ కుష్టి వ్యాధి ఉన్నాడు అంటుకుంటే మనకి కుష్టి వస్తుందని దానిలో ఉండేవాళ్ళు. దాంతో ఆమె ఆశ్చర్యం చూస్తుంది. అప్పుడు బాబా ఏం చేశాడంటే ఈ మొక్క తీసి ఆమెకు ఇచ్చాడు, తినది పక్కనే ఉన్నా. తిందామా అంటే కుష్టి వ్యాధి నుంచి వచ్చింది, వద్దు అన్నామా అంటే బాబా ఇచ్చింది. ఆమె బాధ చూడండి. అప్పుడు బాబా ఆమె వెంక చూసి ఏమంటాడు తెలుసా, ఆమె అంతరంగానే గ్రహించి ఏమంటాడంటే, అమ్మా నేను ఎవరనుకున్నావు, నేను విసర్జించిన మలములో పురుగుని అంటాడు. అంటే విసర్జించిన మలములో పురుగు అంటాడు ఫ్రెండ్స్, ఇంకేంది మనం మీరు నేను కాదు ఇక్కడ ఏమిలే. అంటే ఆ పురుగు నేను అని సగర్వంగా ప్రకటించాడు ఆయన. ఇంకెక్కడుంది ఈగో స్టిక్ అక్కడ చెప్పండి, ఈగో ఎక్కడుంది ఇంకా, నో ఈగో. అందుకని వాళ్ళు మహనీయులు అయ్యారు. సో రెండో పాయింట్లోకి వెళ్ళిపోదాం. రెండో పాయింట్ ఆల్ట్రూస్టిక్ సూసైడ్స్ అంటారు దీన్ని. ఇది చాలా అద్భుతమైంది. అయితే ఇది ఈ లిస్టులో ఎందుకు పెట్టారో మరి నాకు తెలియలేదు, కానీ ఇదైతే ఈ లిస్టులో పెట్టకూడదు, దీన్ని సూసైడ్ అనకూడదు అసలు. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే ఆత్మార్పణం అంటారు మన తెలుగు భాషలో. అద్భుతమైంది, ఆత్మహత్య, ఆత్మ అర్పణం. ఓకే, తేడా చూడండి. ఆత్మహత్య అంటే ఈగోతో చచ్చేది, కోరికలు తెరక చచ్చేది, బాధతో చచ్చేది, అవమానంతో చచ్చేది. ఆత్మ అర్పణం అంటే తన ప్రాణాన్ని విశ్వం కోసం ఇచ్చేసాడు. అది ఇందులో అసలు కలపకూడదు, కానీ నేను క్లారిటీ ఇవ్వడం కోసం నేను పెట్టాను ఆత్మార్పణం. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో ఆల్ట్రూస్టిక్ సొసైటీస్ అంటారు. సో దాని అర్థం ఏంటంటే ఆత్మార్పణము, దీనికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అర్థమవుతుంది. లక్ష్మణుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి చెప్పాడు, నేను యమధర్మరాజు రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటాము, అత్యంత ఆంతరంగిక సమావేశంలో ఉంటాము, ఆ ఎవరో కూడా రాకూడదు, వస్తే వాడు యమధర్మరాజు చూస్తే మరణం తీసుకోవాలి, ఇది రూల్. యమధర్మరాజు వచ్చి శ్రీరాముడితో ఆంతరంగిక చర్చలు పెట్టుకోవాలి, అయితే రూమ్లోకి ఎవడు రాకుండా కాపలకాయి, లోపలికి ఎవడొచ్చినా సరే వాడికి మరణం తప్పదు, ఇది యమధర్మరాజు పెట్టిన రూల్. ఓకే అని తనకి ఎవడు విశ్వాసమైన వాడు అని చూస్తే లక్ష్మణుడు పెడతాడు, లక్ష్మణ ఎవరు లోపలికి రాకుండా చూడు చాలా ప్రమాదం అని చెప్తాడు. అలాగే అన్నగారని నుంచుంటాడు. ఈలోపు వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోయి మాట్లాడుకుంటుంటారు అంతరంగిక మందిరంలో. కరెక్ట్గా దుర్వాసుడు వస్తాడు, వచ్చి శ్రీరామ 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 అంటాడు. అయ్యో ఈయన ఈ టైంలో ఓడబడ్డాడు ఏంట్రా బాబు అని ఆయన పరిగెట్టుకు వెళ్ళి, అయ్యా ఏం కావాలి మీకు అని అడుగుతాడు. రాముడు ఎక్కడ అంటాడు, ఎందుకని మై ఎవడొచ్చాడు ఋషత్తి రా ఈయన మా ఎదురు వస్తాడేంటి రాముడు ఎక్కడ అంటాడు. అనగానే అన్నగారు అత్యంత ఆంతరంగిక సమావేశంలో, ముఖ్య ఆంతరంగిక సమావేశంలో ఉన్నాడు, సీక్రెట్ సమావేశంలో ఉన్నాడు, సీక్రెట్ మీటింగ్లో ఉన్నాడు. సో మీకేం కావాలి నాకు చెప్పండి, నేను మీకు సేవ చేస్తానంటాడు. ఆయన ఇగో హట్ అవుతుంది, ఎందుకంటే బాసే తన శిష్యుడైనప్పుడు బాస్ రా బయటికి రాకపోతే నాకన్నా ఎవడు ఇంపార్టెంట్ అయినవాడు ఉన్నాడు ఈ రాజ్యంలో, ఎవడాడు పిలు, ముందు రాముడు పిలు అంటాడు. లోపలికి వెళ్ళడానికి తోసుకొని వెళ్తుంటాడు, అయ్యా ప్లీజ్ 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 ఆగండి ఆగండి అంటాడు లక్ష్మణుడు.
నేను ఇప్పుడు శాపం పెడుతున్నాను, ఈ కర్ర కమండలం రెడీగా ఉంటుంది కదా వీళ్ళకి, నేను శాపం పెడుతున్నాను, ఈ రఘువంశం మొత్తం నాశనం అయిపోగానే శాపం పెడతాను అంటాడు. అనగానే లక్ష్మణుడు ఏందు వద్దు అంత ఆవేశపడకని నేను పిలుచుకొస్తాను, మీరు హాయి కూర్చోండి నేను కూర్చోబెట్టి తలుపులు తీసుకొని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే యమధర్మరాజును చూసి, ఇతను చూసి ఆయన ఎవాబరేట్ అయిపోతాడు. ఇది మన పురాణ కథల్లో ఉంది. ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగానే ఈయన రాముడు అంటాడు, మరి లక్ష్మణ ఎంత పని చేసావు లక్ష్మణ, ఇప్పుడు నువ్వు చనిపోవాలి లక్ష్మణ, డెత్ అవ్వాలి, నువ్వు మరణాన్ని తీసుకో లక్ష్మణ అంటాడు. నువ్వు ఎందుకు వచ్చావు అంటాడు. అప్పుడు చెప్తాడు, అన్నయ్య రఘువంశం మొత్తం నాశనం అవడం రైటా, నేనొక్కడిని చనిపోవడం రైటా అని అంచనా వేసుకున్నాను అన్నయ్య, నేను ఆ మరణాన్ని తీసుకున్నాను అన్నయ్య, నాకు అభ్యంతరం లేదు, నువ్వు ఇంకా సెలవుని కానీ. ఆఖరగా లక్ష్మణుడు శ్రీరాముని కౌగులించుకొని ఇంక అట్నుంచి అటే పక్కనే ఉన్న సరియున్న నదికి వెళ్ళిపోయి అందులో శరీరాన్ని ధ్యానంలోకి వెళ్ళి నదిలోకి వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చొని తన ఊర్ధ్వముఖంగా సహస్రారం నుంచి శరీరం విడిచిపెట్టేస్తాడు. దాని పేరు ఆత్మార్పణం. అది ఆత్మహత్య కాదు, ఏ స్మాల్ డిఫరెన్స్ ఇస్ దేర్. మీరు గుర్తుపెట్టుకోండి, సమాజ హితం కోసం ఇతరుల హితం కోసం శరీరం విడిచిపెట్టిన వాడిది ఆత్మహత్య కాదు, ఆత్మ అర్పణం. ఇట్స్ అ స్మాల్ డిఫరెన్స్. ఇంగ్లీష్లో లేదు అది, ఇంగ్లీష్లో ఆల్ట్రూస్టిక్ సూసైడ్ అని రాసి పారేశారు, తప్పు. తెలుగులోనే అద్భుతమైన పదజాలం ఉంది. అందుకనే ఆత్మహత్య ఆత్మ అర్పణం, అర్పణం అర్పించాడు. అందుకని లక్ష్మణుడికి నేను నమస్కరిస్తున్నాను. అదేవిధంగా సతీదేవి కూడా, సతీదేవి కూడా ఆత్మహత్య చేసుకోలే. చాలామంది చెప్తారు సతీదేవి అగ్నిలో దూకేసింది, తన తండ్రి దగ్గర అవమానంతో అగ్నిలో దూకేసింది, శివుడు వచ్చి దక్షుణ్ణి చావగొట్టాడు, తర్వాత సతీదేవి మరణించినందుకు యుద్ధం జరిగిందని చెప్తారు. మరి సతీదేవి ఎంతో జ్ఞానవంతమైన మాస్టర్ కదా, తండ్రి అవమానించాడని సూసైడ్ ఎందుకు చేసుకుంది అన్న క్వశ్చన్తో నేను పరిశోధన చేశా. సతీదేవి చేసుకుంది ఆల్ట్రూస్టిక్ సూసైడా, ఈగోస్టిక్ సూసైడా? అక్కడ ఈగోస్టిక్ సూసైడ్ అని చెప్పబడింది కథల్లో, తప్పది. సతీదేవి అయ్యర్ మాస్టర్, జగన్మాత. ఒక జగన్మాత ఈగో ఉంటుందా ఆమెకి? మరి ఈగో ఉన్నది వెళ్ళదు కదా, పిల్లని పేరంటానికి ఎందుకు వెళ్తుంది, వెళ్ళదు కదా. అక్కడ ఏం జరిగిందో చెప్తా. సతీదేవి అక్కడ జరుగుతున్న దక్షయజ్ఞం, తండ్రి జరుగుతున్న దక్షయజ్ఞం పూర్తి అయితే దక్షుడు విధాత అయిపోతాడు, శివుడి కన్నా పవర్ఫుల్, అంటే శివుడు ప్లేస్లోకి వచ్చేస్తాడు. అంటే శివుడిని తీసేసి తన ఆ ప్లేస్లోకి వెళ్ళాలని అతను ఒక ఎలక్షన్ పెట్టాడు అనుకోండి, సింపుల్గా దొంగ ఎలక్షన్, అది కూడా అది ఒక మంత్రయానం అన్నమాట. తన తండ్రి లాంటి వాడు ఆ ప్లేస్కి వెళ్ళకూడదు, ఎందుకంటే ఆయనకి ఈగో ఉంది, అహంకారం ఉన్నవాడు వెళ్తే నాశనం చేస్తాడు సృష్టిని. శివుడు లాంటి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉన్నోడే ఉండాలి అని ఈమె నిర్ణయం. అందుకని ఏం చేస్తుందంటే తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నాన్నగారు యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, నీకు కాస్త ఎమోషన్ బ్యాలెన్స్ కూడా లేదు, ఊరికే టెన్షన్ పడిపోతుంటావు, అలాంటి వాడు నువ్వు సర్వాధిపతి సర్వదేవతలకు అధిపతి అయితే ఏమవుతుంది, దే కాంట్ డూ ఎనీథింగ్, వాళ్ళు ఏమి చేయలేరు, ఇంకా వద్దు నా మాటనే ఆగిపో ఉంటుంది, నువ్వు నాకెదురు మాట్లాడతావు అని బండబుద్ధి తిడతాడు. ఆమెకి ఏం చేయాలి అర్థం కాదు, ఈ యజ్ఞాన్ని ఆపాలి. తను చిన్న ఒక సామాన్య స్త్రీ, ఆ ఇంటి స్త్రీ ఎలా ఆపాలి? ఇంకేం ఆలోచించకుండా ఏం చేస్తుందంటే ఏదైతే అదైందని చెప్పేసి యజ్ఞాన్ని అపవిత్రం చెయ్యాలి, వెంటనే యజ్ఞంలో దూకేస్తుంది. ఇంట్లో బిడ్డ మరణించింది అనుకో, ఇంకెలా చేస్తాడు యజ్ఞం? చేయడానికి వీల్లేదు కదా. ఇప్పటికీ చూడండి మన శాస్త్రాల్లో, ఇంట్లో ఎవరైనా మరణిస్తే పెళ్లి చేయరు 1 ఇయర్ వరకు, అలాగనమాట ఆ కాన్సెప్ట్. కానీ దీని అంతా కథ మార్చేశారు పండితులు. సతీదేవి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. సతీదేవి అవమానం ఏడ ఉంటుంది? సతీదేవికి అవమానం దాటితేనే కదా ఆ స్థాయికి వెళ్తుంది ఆమె. ఈ పండితులకి కథలు చెప్పేటప్పుడు ద్రోహం చేసుకుంటున్నాం మనకు మనమే, మనం ఈ అర్థం పర్థం లేకుండా. కథ అయితే మాత్రం, పురాణ కథ అయితే మాత్రం అద్భుతమైంది, అది అర్థం చేసుకోవడంలో విఫలం చెందాం, అది నా పాయింట్. పురాణ కథలో మాత్రం లోపం లేదు, దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు అంట నేను. అందుకని ఇది అర్థం కాక అందరూ పురాణాలను తిడుతుంటారు. పురాణాలు అద్భుతమైనవి, అందులో ఎంతో ఆత్మజ్ఞానం దాగి ఉంది. సరే, మొత్తం మీద ఆమె అలా జరిగింది. సో అది కూడా ఆత్మ అర్పణం. అప్పుడు శివుడికి ఆమె మీద విపరీతమైన అభిమానం కలుగుతుంది. అంటే సమాజ హితం కోసం, సృష్టి హితం కోసం సతీదేవి ఆత్మని అర్పణం చేసింది. అందుకే మీరు ఆ దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మార్పణం చేసిందని రాశారు, కానీ ఎక్కడ ఆత్మహత్యను రాయలేదు. కాబట్టి అది అవమానంతో రాశారు, అవమానం కాదు, ప్రేమతో, సమాజం మీద ప్రేమతో, సృష్టి మీద ప్రేమతో చేసింది. అందుకే ఆమె జగన్మాత అయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఊరికే అవుతారు జగన్మాత, అందరి కోసం ఆలోచించారు జగన్మాత అవుతారు. కనుక ప్రాణత్యాగం అత్యంత అద్భుతమైంది. అవసరమైతే మన ప్రాణం త్యాగం చేయాలి సమాజం కోసం. మన ఎంతమంది ప్రాణత్యాగం చేశారు కదా మన స్వతంత్ర సమరానికి, ఎంతమంది మహనీయులు తమ ప్రాణాలు త్యాగం చేశారు. అండమాన్ జైలుకి వెళ్ళండి, అక్కడ ఉంటాయి వాళ్ళ జీవితాలు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రాణాన్ని త్యాగం చేశారు మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మని అర్పణం చేశారు మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళు.
వాళ్ళ విగ్రహాలు ఎవరికి లేవు, వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు. నిజంగా చాలా దారుణం ఇది. ఒకసారి నెట్లోకి వెళ్ళి చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. భారతదేశ సమర పోరాటంలో అండమాన్ జైల్లో భయంకరంగా చనిపోయిన ఎంతమంది స్వతంత్ర వీరులు ఉన్నారో, స్వతంత్ర ఉద్యమంలో పనిచేసిన వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు. అసలు విగ్రహం ఎవడెవడ విగ్రహాలు పెట్టిపారేస్తారు రోడ్లంతా, వాళ్ళ విగ్రహాలు పెట్టాలి, కనీసం వాళ్ళ పేర్లన్నా తెలుసుకోవాలి మనం. సరే ఇంకా ముందుకెళ్దాం. తర్వాత మూడో పాయింట్, ఈగోస్టిక్ సూసైడ్ అంటే అవమానంతో చేసుకునేది కాబట్టి ఎప్పటికైనా ఈ అవమానం అన్న పడగ మీ మీద పడుతుంది కాబట్టి ముందు మానాన్ని పెంచకండి, అంటే బెళ్ళప్పులు పెంచకండి. నేను ఎవడన్నా ముష్టి వెదవా అన్నాడు అనుకోండి, థ్యాంక్ యూ ఐ ఆమ్ ముష్టి అనండి, అంతే అయిపోయింది వాడికి మీకు. లేకపోతే మీరు ఎదురు తిరుగుతారు, అంతా అయిపోతుంది. రెండు, ఆల్ట్రూస్టిక్, ఇది అద్భుతమైంది దాని పక్కన పెట్టేద్దాం. మూడు, ఎకనామిక్ సూసైడ్స్, అంటే దీనిని సమాజంలో నీతి నియమాలు భరించలేక, ప్రెజర్స్ భరించలేక, దారితెన్ను తెలియక ఆత్మ చేసుకుంటున్నాం. అంటే సమాజంలో నీతి నియమాలు భరించలేక అంటే ఎలా చెప్పాలంటే, మీకు ఒక స్త్రీ, చాలామంది విషయంలో స్త్రీలు బలైపోతుంటారు. ఒక ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, పెళ్ళిగాని ఆడపిల్లలు, పెళ్ళిగాని ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో బలవుతారు. బలైన తర్వాత వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా ఏం చేయాలి చెప్పండి. ముఖ్యంగా ఆడపిల్లల తల్లులారా, మీరు ఈ విషయంలో చాలా అవేర్నెస్తో ఉండాలి. మీ బిడ్డకి ఏం జరుగుతుందో మీరు స్టడీ చేయండి, వాళ్ళని తప్పు పట్టకండి. ఎందుకంటే మన సమాజంలో అంత ఎదురుగా పెట్టుకుని వాళ్ళని తప్పు పెడితే ఎలాగా. కనుక తప్పు పట్టకుండా వాళ్ళ హృదయంలోకి వెళ్ళి చూడాలి, అప్పుడు ఈ ఆత్మచలాగుతుంది. ఎందుకంటే తను నెల తప్పానని తెలిస్తే ఆ పిల్ల ఏం చేస్తుంది, ఇంకా వాడు జంప్ అయిపోతాడు, దొంగ కదవా. సరే మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆ పిల్ల బిడ్డను కానీ ఇంటికి తెస్తే మీరు రాణిస్తారా చెప్పండి. చాలామంది కుప్పతొట్లో ఆడవాళ్ళు పిల్లల్ని పారేస్తారు, తల్లులా వాళ్ళు పిశాచాలా అని ఓ స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు సంప్రదాయవాదులందరూ. సమాజంలో నీతి నియమాలు రాసిన మూర్ఖ శిఖామణులు అందరూ నీతి నియమాలు మాట్లాడే పరమ, ఇంక నేను తిట్టనులే ఎందుకు, ఇంకా గోళ మళ్ళీ ఆడ ఆత్మహత్య చేసుకుంటే నాకు నా ప్రాణంకి వస్తుంది. సమాజంలో నీతి నియమాలు మాట్లాడే వాళ్ళందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా, కుంతీదేవి కర్ణుడిని పారేసింది అంటారు కదా, కుప్పతొట్లో పడేసింది అంటారు కదా, ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని ఇంటికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇంకొని మీ ఇంటికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి? చేయరు కదా. సమాజంలో ఆ పిల్ల ధైర్యంగా తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. మళ్ళీ రాళ్ళేస్తారు, ఇది భరించలేక వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళు తప్ప మన తప్ప, మొత్తం ఆత్మహత్యలన్నిటికీ ఒకటే తప్పు, సమాజము. ఎదుటివాడిని తొక్కాలన్న ఆలోచన, ఎదుటివాడిని అవమానించాలన్న ఆలోచన, ఎదుటివాడిని క్రిటిసైజ్ చేయాలన్న ఆలోచన, ఎదుటివాడిని సైకోయిజం, వాళ్ళది నేరం అంతా. ఆత్మ చేసుకునేవాడిది నేరం కాదు ఫ్రెండ్స్, వాడు ఎంతో నలిగి ఆ పని చేస్తాడు, వాడిని నేరస్తుని అంటారా మీరు? అందుకే చట్టంలో కూడా 306ని రద్దు చేసి, 309ని రద్దు చేసి, ఐపీసీ 309 రద్దు చేయమని న్యాయ సలహా సూచనలు ఇస్తుంది. వాడు ఆల్రెడీ బాధల్లో ఉంటే చేస్తుంటే మళ్ళీ ఆయన తీసుకెళ్ళి జైలు వేస్తాడు. వాడికి అలా బాధలు పెట్టినోడు పేరుని చెప్పి ఆయన వేసేద్దాం అంటది. ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది, ఎవడన్నా ఆత్మహత్య చేసుకొని చనిపోతే వాడు ఆత్మహత్యకి కారణాన్ని ఎతకమంటది ధర్మశాస్త్రం. ఎవడెవడైతే ఆమెను తిట్టి అవమానించారో ఎవడ అందులో వెతికి ధర్మదేవతలు ఉంటారండి సీక్రెట్గా, వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు. ఈ స్త్రీ అవమానం చేసుకుంది, ఇంట్లో ఉన్న స్త్రీ అవమానం చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈమెను అవమానించిన కారణాలు ఎవరో, ఇదిగో తోటికోడలు తిట్టింది, పిల్లలు లేరని తిట్టింది, వాళ్ళ అత్తగారు ఆ మాట్లాడినది, లేకపోతే ఇంకొకరు అన్నారు, వాళ్ళందరి అకౌంట్లో కేసేసి పారేస్తారు. తర్వాత భయంకరమైన జబ్బులు, పైల్స్ వ్యాధికి ప్రధాన కారణం ఎదుటి వాళ్ళని అవమానించడానికి వచ్చిన జబ్బది. మై డియర్ ఫ్రెండ్స్, నేను అలా ఉన్న వాళ్ళందరినీ నేను జమగట్టట్లేదు కానీ ఆధ్యాత్మిక శాస్త్ర ప్రకారం చెప్తున్నాను. సరే వాళ్ళ సంగతి, తిట్టి వాళ్ళ సంగతి పక్కన పెడదాం, ముందు మనల్ని మనం కాపాడుకుందాం. ఆల్ట్రూస్టిక్లో అర్థమైంది కదా. తర్వాత ఎకనామిక్స్ టు సూసైడ్స్లో ముఖ్యమైనది సమాజంలో నీతి నియమాలు. సమాజంలో నీతి నియమాలు భరించలేక, దారితెన్ను లేక ఆత్మ చేసుకునే వాళ్ళు ఉంటారు. మీరు అవ్వచ్చు, మీ పక్క వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి మీరు భరోసా ఇవ్వండి, డోంట్ వర్రీ. ఏ తొక్కల సమాజం, సీతాదేవినే మాట అంది, నిన్నందా నన్నందా అనలేదా సీతాదేవిని? చెప్పండి, అసలు అవమానం పొందని మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, దేవుడు కానీ ఒక్కళ్ళని చూపించండి నాకు, ఒక్కళ్ళని భూమి మీదకి వచ్చి అవమానాలు పొందని ఒక్కడిని చూపించండి. శిరిడి సాయిని కర్రలతో కొట్టారు, మీకు ఆ విషయం తెలుసు కదా. శ్రీరామచంద్రుని ఎన్ని అవమానాలు ఇచ్చారో మీకు తెలుసు కదా. సీతాదేవిని ఎన్ని అవమానాలు ఇచ్చారో మీకు తెలుసు కదా. శ్రీకృష్ణుడికి అయితే లెక్కే లేదు. శిశుపాలుడు అయితే పెద్ద టీవీ ఛానల్ పెట్టేసి మరీ తిట్టేవాడు.
డిబేటింగ్ పెట్టాడు, ద్రౌపదికి కృష్ణుడికి అక్రమ సంబంధం పెట్టి మాట్లాడాడు. మరి అందుకని ఫ్రెండ్స్, అవమానం, తర్వాత నీతి నియమాల పేర్లతో ఈ పొడుస్తున్న కాకుల్ని పక్కన పెట్టేయండి, పట్టించుకోకండి. దీనికి అదే సొల్యూషన్. అందుకని లైట్ తీసుకో గురు, టేక్ ఇట్ ఈజీ పాలసీ. అదో పాట కూడా ఉంది కదా, ఓరసి ఓరసి టేక్ ఇట్ ఈజీ పాలసీ అని. టేక్ ఇట్ ఈజీ అంతే, తేడాడి గోలాడిది మన గోళం అంది అనుకోండి. తర్వాత అవమానాలు, సమాజంలో నీతి నియమాలు కట్టుబాట్లు పట్టించుకోకండి. మీరు ఆ సమాధానం చెప్పాల్సింది విశ్వానికి, సమాధానం చెప్పాల్సింది మనము, సృష్టి యొక్క కర్తకు చెప్పాలి ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళకి కాదు, ఇక్కడ నీతి నియమాలు కాలాన్ని బట్టి మారుతుంటాయి. అవి అంత డ్రామా డ్రామాటికల్ నీతి నియమాలు మారుతుంటాయి, అదంతా తప్పుడు సిద్ధాంతాలు. ఎందుకంటే ఇవన్నీ అవసరాన్ని బట్టి మారుతుంటాయి. నిన్న నేను ఒక స్టేట్మెంట్ చూశాను, జల్లికట్టు ఇప్పుడు జరుగుతుంది కదా, జల్లికట్టు మీద అందరూ జల్లికట్టు జరగాలని సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. జల్లికట్టు వద్దు, అది అనాగరికము ఆటవికం అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన అయినా ఇప్పటికీ మా కొంతమంది మంత్రులు, తర్వాత వీళ్ళందరూ రాజకీయ నాయకులు, తర్వాత సినీ యాక్టర్లు అందరూ కూడా దానికి సపోర్ట్ ఇస్తున్నారు. దీని మీద రాంగోపాల్ వర్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చూశాను అది. రాంగోపాల్ వర్మ అంటేనే మనకు నెగిటివ్ షేడ్ ఉంటుంది, కానీ అతను ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా, జల్లికట్టు అన్నది అత్యంత హేయమైనది, ఆ దాన్ని సపోర్ట్ చేస్తున్న రాజకీయ నాయకులు వెనక, తర్వాత యాక్టర్లు వెనక ఒక 100 ఎద్దులను వదిలేయండి చాలు అని చెప్పాడు ఆయన. ఆల్ఖైదా తలలు నరకటం తప్పైనప్పుడు జల్లికట్టు ఏ విధంగా రైట్ అయిందని ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. ఇట్స్ ట్రూత్. ఇది ఒక పశువుని బంధించి దాన్ని వినోదం ఏంటది, అది అనాగరికం అంటున్నాడు ఆయన. రాంగోపులారం అంటే అందరికీ ఒక బ్యాడ్ కార్నర్, బ్యాడ్ ఉంటుంది చాలామందికి, కానీ అతను అడుగుతున్నాడు ఆ పాయింట్. ఇట్స్ ట్రూత్, కరెక్ట్ అడిగాడు అతను. ఏంటి జల్లికట్టు చెప్పండి, ఆ జల్లికట్టు ఆ జంతువులన్నీ ఓటాకు, ఆ జంతువులు కనుక సినిమా టికెట్లు కొనుక్కోవడం కనుక వస్తే వీళ్ళందరూ స్టేట్మెంట్ మారిపోద్దని చెప్తున్నాడు ఆయన. అది కరెక్ట్. అంటే సమాజంలో నీతి నియమాలు మీ యొక్క స్థితిని బట్టి మారిపోతుంటాయి. డబ్బున్న అమ్మాయి తప్పు చేసింది అనుకోండి ప్యాషన్ అంటారు, అదే పేదంటి అమ్మాయి తప్పు చేస్తే నాశనం చేసింది, కులపరువు అని కుల బహిష్కరణ చేస్తారు. కుల బహిష్కరణ అయిన వాళ్ళు ఏం చేస్తారు మీరే చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. అదే కట్టుబాటు జీవనం ఆత్మహత్యలో, అదే ఫాటలిస్టిక్ సూసైడ్స్. కట్టుబాటు జీవనాల్లో ఎన్ని ఆత్మహత్య జరిగినాయి అబ్బా. అలా జరిగిన వాళ్ళల్లో కట్టుబాటు జీవనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా పెద్ద లిస్ట్ ఉంది. ప్రతి 3 నిమిషాలకి ఒక ఆత్మహత్య అని చెప్పాను కదా. ఈ లిస్టులో భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజుకి 20 మంది తల్లులు ఈ కట్టుబాట్ల మధ్య ఆత్మహత్య చేసుకుంటున్నారు. 20 మంది తల్లులు తమ పిల్లల్ని చంపేస్తున్నారు. సో ఇవన్నీ మారాలంటే 4 సెక్షన్స్ నేను మీకు చెప్పాను. మొదటిది ఈగో తీసిపారేయండి, అహంకారము, సెల్ఫ్ ఐడి. రెండోది సమాజం కోసం చేసేది అది గొప్పది, అది పక్కన పెట్టేద్దాం. మెయిన్ 3 చెప్పుకుందాం. 2, సమాజంలో నీతి నియమాలు మీ ప్రాణం మీదకి వస్తాయి, పట్టించుకోకండి. నీతి లేదు, నియమం లేదు, ఇక్కడ ఉన్నది ఒకటే ధర్మం, ఆ ధర్మం ఉన్నది. నీతి నియమాలు సమాజాన్ని బట్టి మారుతుంటాయి, అయితే సమాజహితంగా మనం జీవించాలి కాబట్టి ఆ రూల్స్లో ఉండాలి. బట్ నువ్వు సమాధానం చెప్పుకోవాల్సింది ఈశ్వరుడికి, అందుకని అవేర్నెస్తో ఉండాలి మనం. 3, కట్టుబాటు జీవనాలు, కట్టుబాటు ఎవడన్నా మీ మీద కట్టుబాట్లు పెట్టి కుల బహిష్కరణలు పెట్టినప్పుడు మీరు ఏం పట్టించుకోకండి, ధైర్యంగా జీవించండి. సత్యం ఎప్పటికైనా సత్యమే మై డియర్ ఫ్రెండ్స్, అది ఎప్పటికైనా మిమ్మల్ని ముందుకు చేరుస్తుంది. ఎంతోమంది చరిత్ర ఉన్నది. సో ఆత్మహత్యలు ఆపడం ఎలాగా అంటే ఒక్కటే ఆన్సరు, చేసుకునేవాళ్ళు కానీ చేసుకోబోయేవాళ్ళు కానీ ఒక్కటే, కాలానికి వదిలేయండి. ఓకే, సో దాని గురించి కూడా కొన్ని చెప్తాను. ఎక్కువ మంది క్షణికావేశం ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి అప్పటికప్పుడు ఎవరైనా ఆపితే ఆ క్షణం గడిచిపోతుందని చెప్పేసి సర్వేలో కూడా చెప్తుంది. 2, పని ఒత్తిడి, పరిమితి లేని కోరికలు, చిన్న చిన్న విషయాలకు ఆవేశపడడం, మనస్తాపానికి గురవడం వంటి అసూయ వంటి మానసిక రుగ్మతల్లో నుంచి బయటకు రావాలి. అలా బయటకు రావాలంటే సజ్జనులతోనే సాంగత్యం చేయాలి మీరు. ఓకే, ఇది 2, అంటే కాలానికి వదలాలి మొదటి పాయింటు, పని ఒత్తిడి, పరిమితి లేని కోరికలు, ఇవన్నింటిలో నుంచి బయటకు రావాలి. మనస్తాపానికి గురవడం, ఊరికే అసూయపడటం, అది తగ్గించుకోవాలి. 3, బిడ్డల భవిష్యత్తు, జీవితాంతం కష్టకాలం కలకాలం కలుసుకుంటామని అగ్నిసాక్షిగా చేసుకున్న ప్రమాణాలు, ఆప్యాయత, ఆవేశం వీడి గుర్తు తెచ్చుకోవాలి. అంటే మీరు చచ్చిపోతే బాగుండు, నా జీవితం అదో జీవితం, నాది ఇలా అయిపోయిందని అనుకున్నప్పుడు మీరు ప్రమాణం చేశారు మీ భార్యకి, లేకపోతే మీరు ప్రమాణం చేశారు మీ భర్తకి. నేను ఇక్కడ భార్య అని ఎందుకు అంటున్నానంటే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటుంది మగవాళ్ళే సర్వే ప్రకారం, ఆడవాళ్ళు చాలా తక్కువ, మీరు అది గుర్తు తెచ్చుకోవాలి. సో 4, సమతుల్యత,
మిత్రులతో ఆత్మీయత పంచుకోవాలి. ఆ నాలుగో పాయింట్ ముఖ్యమైనది, మన యొక్క మరణం తర్వాత జీవనాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మరణంకు ముందున్న జీవనం గుర్తు తెచ్చుకోవాలి, అంటే నా పిల్లలు నా భార్య ఎలా బతుకుతాను, లేకపోతే ఎలాగైనా సరే బతికేస్తాను అని ధైర్యం తెచ్చుకోవాలి. ఇన్ కేస్ మరణం తర్వాత జీవితం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ అసలైన కథ అక్కడ ఉంది, మరణించిన తర్వాత అసలైన కథ ఉంది. మీరు కనుక సూసైడ్ చేసుకుంటే మీ ఆత్మకి ఖచ్చితంగా ఏ మాత్రం విలువ ఇవ్వరు. ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా ఈ మధ్యకాలంలో ధ్యానం బాగా చేసి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అతని ఆత్మ గురించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతన్ని మరలా ఒక చేప కప్ప జన్మకు పంపించారు, అంటే జంతులోకంలోకి పంపించారు. అదేంటి నువ్వు ఎంతో ఆయన గొప్ప మాస్టర్ కదా అలా ఎలా పంపించారంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇచ్చిన జీవితాన్ని పాడు చేసుకున్నాడు కాబట్టి ప్రాణాన్ని ప్రాణం విలువ తెలుసుకోవడం కోసం పంపించబడిందని చెప్పారు. అంటే ప్రాణం విలువ, వాడు కప్పకు ప్రాణం విలువ, చేపకు ప్రాణం కోసం ఎంత పరిగెట్టింది, అలా పరిగెట్టించి పరిగెట్టించి కొన్నాళ్ళు ఆ జన్మంలో చక్రంలో తిప్పి ఆ తర్వాత వృక్షరాజ్యంలో పడేసి ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు ఇలా ఉంచి ఆ తర్వాత మనిషి రాజ్యంలోకి తెస్తారు. అది కూడా చాలా వందల జన్మలు గడిచిపోద్ది ఫ్రెండ్స్. ఎవరి కోసమైతే నువ్వు చావాలనుకున్నామో వాళ్ళు ఎవ్వరు నీ కళ్ళ ముందు తిరుగుతుంటారు, అది ఇంకా చెప్పలేము. ఎర్త్ బాండెడ్ సోల్, దాని పేరు ప్రేతాత్మ అని కూడా అంటారు. మీరు దేవాత్మ అవ్వాలా ప్రేతాత్మ అవ్వాలా మీ చేతిలో ఉంది. దేవాత్మ అవ్వాలంటే మనము అందరం, ఇది నాకు కూడా వర్తిస్తుంది, అందరము మనందరము ఈ కాలచక్రంలో బలైపోయే వాళ్ళమే. లైఫ్ ఈజ్ అవర్ జర్నీ, ఆ జర్నీ వీల్స్ ఆన్ ద టైమ్. ఆ టైంకి మనం కేటాయించాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ కాలగర్భంలో మన సమస్యలు ఉంటాయి. సో ఎలా దాటాలంటే ఒకటే పెట్టుకోండి. మా గురుగారు గురువుగారు పత్రికారి గురువుగారు ఒక మాట అనేవాడంట, సుభాష్ లోకులు ఇనప ముక్కు కాకులు అనేవాడంట. లోకులు ఇనప ముక్కు కాకులు అంటే ఇనప ముక్కు వేసుకొని పొడుతుంటారు రోయ్ జాగ్రత్త అని. ఆయనకి 2012 పొడిచారు అందరూ. ఆయన ఎంత కులాసాగా ఉన్నాడు. నేను అడిగాను, గురుగారు ఎలా ఉంటారు మీరు ఇలాగా చాలా అద్భుతంగా ఉన్నారు, వాళ్ళు ఏం పట్టించుకోరంటే వాడి స్థాయిలో వాడు కరెక్ట్ కదరా, ఇది ఒక ఆట క్రికెట్ ఆట లాంటిది అన్నారు. అంటే వాడి స్థాయిలో వాడు కరెక్టు, మన స్థాయిలో మన కరెక్టు, వాడి స్థాయిలో వాడు రాంగ్, వాడిని రాంగ్ అనుకున్నప్పుడే మనకు ప్రాబ్లం వస్తుంది. వాడి స్థాయిలో వాడు కరెక్టు, వాడి ప్లేస్లో మనం ఉన్నా అలాగే మాట్లాడతాం. అందుకని ఇటు వచ్చేసి అర్థం చేసుకోండి, మన మీద మాటలు వాళ్ళని అర్థం చేసుకోండి. తర్వాత యాక్సెప్ట్ క్రిటిసిజం, ఇన్సల్ట్, తర్వాత అపోజిషన్, తర్వాత వాళ్ళు నవ్వడాన్ని వాళ్ళు ఎక్కిరించడాన్ని యాక్సెప్ట్ చేయండి. ఒక్కసారి యాక్సెప్ట్ చేయండి, ఇంక వాళ్ళు ఏం చేయలేరు మిమ్మల్ని. నువ్వు యాదవ్వి, నువ్వు సొంటవి, నువ్వు అసలు పనికిరానివాడివి ఇలా క్రిటిసైజ్ చేస్తుంటారు, ఇలా అవమానాలు పరుస్తుంటారు. ఎస్ ఎస్ అనండి, వాడు ఏం చేయగలడు ఇంకా మిమ్మల్ని. శిశుపాలుడు ఇలాగే కదా, కృష్ణుడిని 199 తిట్లు తిడతాడు. 99 తిట్లు తిట్టిన తర్వాత ఆయన ప్రెజర్ ఎక్కువైపోయి పేలిపోయి ఆయన చంపలా, 99 తిట్టనిచ్చి ఇంకా అయిపోయింది బాబు నీ టైము, ఇంక చాలేదు అని లేపేశాడు కూల్గా. అంటే యుద్ధం చేయాల్సిన టైంలో యుద్ధం చేశాడు. సో యాక్సెప్ట్ చేశాడు అక్కడ. అంటే ఎంత మాట్లాడతాడు తెలుసా, ఏంటి ద్రౌపదిని సఖి అంటున్నావు, ఆమెకి నీకు ఏంటో సంబంధం అంటాడు శిశుపాలుడు. ఇలాగ ఎన్ని అవమానాలు అయినా సరే యాక్సెప్ట్ చేస్తే మనం మీద తేలిపోతాయి ఫ్రెండ్స్. అందుకనే దీనికి ఒకటే ఆన్సరు, యాక్సెప్ట్ చేయండి. తర్వాత దానికి ఒక రూల్ పాస్ చేసుకోండి. ఆత్మహత్యలోంచి బయటికి రావాలంటే ఒక రూల్ పాస్ చేసుకోండి. ఏంటి ఆ రూల్ ఏంటంటే, అయితే ఏంటి సో వాట్ మంత్రం అంటుంది. సో వాట్, సో వాట్, నీకు ఉద్యోగం లేదు నువ్వు ఎందుకు పనికిరావు, సో వాట్, లేదబ్బా ఏం చేయమంటావు, నువ్వు గుడ్డేడివిరా, నువ్వు గుడ్డేడివి, సో వాట్, ఇంత లావు ఉన్నావు, ఇంత లావు ఉన్నావు, సిగ్గులేదు అలా తినడానికి అంటుంటారు పాపం లావుకున్నోళ్ళు, వాళ్ళు ఎంత బాధపడతారో. అయినా సరే అలా వాళ్ళకి నేను చెప్తున్నా, ఇప్పుడు ఎదుటి నోరు మనం మూంచలేము, కనీసం మన చెవులు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాడి నోరు వాడిష్టం, మన చెవులు మన ఇష్టం, సో వాట్, అంతే ఇంకేముంది. చేతకాని దద్దమ్మ నువ్వు, సో వాట్ అంటది నీ పిల్లలు నిన్ను, సో వాట్, అంతే. నెక్స్ట్ ఏంటో చెప్పు, దాని గురించి ఆలోచిద్దాం అనండి. సో రెండోది ఇంకొక పాయింట్, ఆత్మహత్యలో నుంచి బయటకు రావాలంటే ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను. అంటే మీరు లేకపోవచ్చు, అలాంటివి ఉన్నవాళ్ళని ఈ పాయింట్స్లోకి తీసుకురండి. పాయింట్స్ అన్ని రాసుకోండి దయచేసి జాగ్రత్తగా, కాలానికి విడిచిపెట్టాలి అన్నిటికన్నా ముఖ్యమైనది. లోకులు ఎనుప ముక్క కాకులు కాబట్టి వాటన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. సో తర్వాత సో వాట్ అనుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఫెయిల్యూర్ జీవితాలను చదవండి. ఇక్కడ పెద్ద ప్రాబ్లం వస్తుంది, నేను ఫెయిల్ అయిపోయాను నా జీవితం అనుకుంటున్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్.
దీనికి మహాదేవుడు ఒక గొప్ప మాట చెప్తాడు, ఏమంటాడు తెలుసా, ఈ సృష్టిలో అత్యంత చిన్నదైనా నువ్వు నీకన్నా మరొక చిన్నది ఉంటుందని తెలుసుకో, ఈ సృష్టిలో అత్యంత పెద్దదైనా నువ్వు నీకన్నా మరొక పెద్దది ఉంటుందని తెలుసుకో అంటాడు. మీకు మీ జీవితమే తెలుసు, కొన్ని వందల జీవితాలు ఇంకా దరిద్రంగా ఉన్నాయి, వాళ్ళతో పోలిస్తే ద బెటర్ అబ్బా దేవుడే ఎంత అద్భుతమైన జీవితం అంటారు మీరు. అందుకని ఫెయిల్యూర్ జీవితాలను చదవండి, వాళ్ళ జీవితాలు ఎలా జీవిస్తున్నారో గమనించండి, వాళ్ళతో పోలిస్తే నాకు ఇంకా కాస్త అద్భుతమైన జన్మ ఉందేమడా అనుకుంటారు. దాంతో మన జీవితం కన్నా తక్కువ జీవితాలని మనం పరిశీలించి వాళ్ళ జీవితాలను స్టడీ చేయడం వల్ల మనకు అద్భుతమైన డిప్రెషను అండ్ తర్వాత పర్సనాలిటీ డిజార్డరు తర్వాత బైపోలార్ డిజార్డరు ఇవన్నీ బోల్డ్ పేర్లు ఉన్నాయి, అవన్నీ మారుతాయి మై డియర్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా నేను ఈరోజు మీకు చెప్పొచ్చేది ఒకటే, అన్నిటికన్నా ద బెస్ట్ పద్ధతి కాలం ఒడి నీ నేస్తం, కాలం నీ నేస్తం ముస్తఫా, కాలం అద్భుతమైన నేస్తం అన్న విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఇంత చక్కగా మనం జీవిద్దాం, ఇంకా జీవిద్దాం. ఎక్కువ క్షణికావేశాలు వచ్చినప్పుడు పొట్లాడండి, తన తర్వాత 5 నిమిషాల్లో రిలీజ్ అయిపోండి, కాలానికి వదిలేయండి, తేల్చుకోలేని సమస్య వచ్చినప్పుడు రేపు చెప్తాను ఈ సంగతి అని రేపటికి వాయిదేయండి. కాలం నీ నేస్తం ముస్తఫా.